జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి నివ్వురుగప్పిన నిప్పులా ఉంది. ఆర్టికల్ 35A సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుండటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆర్టికల్ ను రద్దు చేస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. నిజానికి ఆర్టికల్ 35A పై సోమవారం నుంచి సుప్రీంకోర్టులో విచారణ మొదలవ్వాల్సి ఉన్నప్పటికీ నేటికి వాయిదా పడింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరుపుతుంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపతి పాలనలో ఉన్నందున ఈ కేసులో వాదనలు వాయిదా వేయాలని కేంద్రం కోరుతూ వచ్చింది. దీంతో అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరడంతో సుప్రీం విచారణ చేపట్టింది. నేటి నుంచి విచారణ జరగనుండటంతో కాశ్మీర్లో ఈ మొత్తం భద్రతను పెంచారు. 10,000 మంది అదనపు బలగాలను మోహరించారు. ముందు జాగ్రత్తగా వేర్పాటువాద నేతలను అరెస్ట్ చేశారు. కొందరిని హౌస్ అరెస్ట్ చేశారు. జేకేఎల్ఎఫ్ అధిపతి యాసిన్ మాలిక్ పోలీసులు అదుపులోనే ఉన్నారు. ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ రాజకీయ విభాగంగా భావించే జమాత్ ఏ ఇస్లామీకి చెందిన 100 మందిపై నిఘా పెట్టారు. బలగాల మోహరింపుతో ఏదో జరగబోతోందన్న టెన్షన్ కాశ్మీర్లో కనిపిస్తోంది. కేంద్రం తన విధానాన్ని మార్చుకుని ఈ ఆర్టికల్ను తొలగిస్తుందేమోనన్న ఆందోళన కాశ్మీరీలో కనిపిస్తోంది. ఆర్టికల్ 370 తాత్కాలికమేనని, దాని ద్వారా మరిన్ని హక్కులు కల్పించడం సరికాదని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆర్టికల్ 35A ప్రకారం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ చేసే ఏ చర్యను సవాల్ చేయడానికి వీల్లేదు. శాశ్వత హోదా ఉన్నవారు ప్రభుత్వోద్యోగాలు పొందడానికి, ఆస్తుల కొనుగోలుకు, ఉపకార వేతనాలు, ఇతర స్థాయిలు, సంక్షేమ పథకాల లబ్ధికి అర్హులు. ఇతర ప్రాంతాల వారికి ఇవేమీ వర్తించవు. అంతేకాక స్థానిక మహిళలు ఇతర ప్రాంతాల వారిని పెళ్లి చేసుకుంటే వారు ఆస్తి హక్కును కోల్పోవాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు ఇది విరుద్ధంగా ఉండటంపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు ఏం చెబుతుందోనని అంతటా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆర్టికల్ 35A జోలికి వెళ్తే నిప్పుతో చెలగాటం ఆడటమేనని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ హెచ్చరించారు. అలా చేస్తే 1947 నుంచి మీరెప్పుడూ చూడనిది చూడాల్సి రావచ్చని, ఆ ఆర్టికల్పై దాడి అంటూ తిరిగితే త్రివర్ణ పతాకానికి బదులు జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఏ జెండా పట్టుకోవాల్సి వస్తుందో తాను కూడా ఏమీ చెప్పలేనంటూ తీవ్ర స్వరంతో అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన కేసు విచారణ నేటి నుంచి సుప్రీంకోర్టులో జరగనుంది. పిటిషన్ వేసిన బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వయంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ప్రాథమిక హక్కుల కింద రామ జన్మభూమిలో ప్రార్థనలు చేసే విధంగా విచారణ జరపాలని సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ వేశారు. గత నెలలోనే విచారణ జరగాల్సి ఉండగా 5 సభ్యుల ధర్మాసనంలోని ఒకరు సెలవుల్లో ఉండటంతో విచారణ వాయిదా పడింది. 2010 సెప్టెంబర్ 30 అలహాబాద్ హైకోర్టు వెలువడించిన తీర్పుపై దాఖలైన పిటిషన్లను 5 సభ్యులతో కూడిన బెంచ్ విచారిస్తోంది. అయోధ్య సమస్యను పరిష్కరించడానికి అలహాబాద్ హైకోర్టు 3 మార్గాలను సూచిస్తూ తీర్పు ఇచ్చింది. 2.77 ఎకరాల రామ జన్మభూమి బాబ్రీ మసీదు స్థలాన్ని నిర్మోహి అఖారా సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు రామ్లల్లాలకు కేటాయిస్తూ తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయోధ్యలో మొత్తం భూమి 67.703 ఎకరాలుగా ఉందని, దీని వాటా తేల్చాలంటూ లక్నోకు చెందిన 7 సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర పరిధిలో ఉన్న భూమిని స్వాధీనపరచుకునే అధికారం కేంద్రానికి లేదని వారు పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. అయోధ్యలో వివాదాస్పదమైన 67 ఎకరాలను స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు చేసిన సబ్ కమిటీ 2 సార్లు సమావేశమైన ఖరారు చేయలేకపోయింది. 33 మంది ఆశావహుల జాబితాను ఫిల్టర్ చేసే పనిలో పడింది. ఈ రోజు అభ్యర్థి పేరు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. షబీర్ అలీ, పొంగిరెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, బండ్ల గణేష్, జట్టి కుసుమకుమార్, దాసో శ్రవణ్, గూడూరు నారాయణరెడ్డి లాంటి వారి పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి శశిధర్ రెడ్డి పేరును కూడా కమిటీ సీరియస్గా పరిగణలోకి తీసుకుంది. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థిని బరిలో నిలపాలని భావిస్తోంది. ఎమ్మెల్యేలను అధికార పార్టీ లాగేసుకోకుండా క్యాంప్ నిర్వహించాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ సబ్ కమిటీ ఇవాళ మరోసారి భేటీ కానుంది. కమిటీలో ఏ జిల్లా నాయకులు ఆ జిల్లా నుంచి అభ్యర్థిని బరిలో నిలపాలని కోరుతున్నారు. ఇవాళ అభ్యర్థిని సబ్ కమిటీ ఫైనలైజ్ చేయనుంది. ఒకవైపు అభ్యర్థి ఎంపికతో పాటు మరోవైపు నామినేషన్ కూడా రంగం సిద్ధం చేస్తుంది కాంగ్రెస్. ఇప్పటికీ అధికార పార్టీ 5 అభ్యర్థుల బరిలో నిలపడంతో కాంగ్రెస్లో టెన్షన్ కనిపిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలంతా తమ వైపే ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరి బలమైన అధికార పార్టీని ఢీకొని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీని సాధిస్తుందో లేదో చూడాలి.
ఏలూరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లపై ఇవాళ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో చర్చలు జరగనున్నాయి. నూజివీడు నియోజకవర్గంలోని ఆ పార్టీ ముఖ్య నేతలకు ఇవాళ సీఎం నివాస ప్రాంతమైన ఉండవల్లికి రావాల్సిందిగా పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, వివిధ మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, బూత్ కమిటీల కన్వీనర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పార్టీలోని ఇతర ముఖ్య నాయకులు 60 మంది వరకు రావాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. నూజివీడు అసెంబ్లీ అభ్యర్థిత్వంపై ఈ నాయకుల నుంచి అభిప్రాయ సేకరణలు చేయనున్నట్లు సమాచారం. అనంతరం వీరితో ముఖ్యమంత్రి చర్చిస్తారు. సాయంత్రం అసెంబ్లీ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉందని స్థానిక నాయకులు భావిస్తున్నారు. లండన్ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్కు రానున్నారు వైసీపీ అధినేత జగన్. పాన్యూ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నేడు జగన్తో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న నూతన ఇంట్లోకి జగన్ రేపు గృహప్రవేశం చేయనున్నారు. అనంతరం పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. కార్యక్రమానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులందరికీ ఆహ్వానాలు అందినట్టు తెలుస్తోంది. ఆరుగాలం కష్టపడ్డ పసుపు, ఎర్రదనం రైతులు గిట్టుబాటు ధర రాకపోవడంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. 20 రోజుల నుంచి ఆందోళనలో చేస్తున్న ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో చివరి ప్రయత్నంగా చలువ అసెంబ్లీ చేపట్టారు. ఈరోజు హైదరాబాద్కు మహాపాదయాత్ర చేయబోతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న మహాపాదయాత్ర 183 కిలోమీటర్ల పాటు కొనసాగనుంది. పాదయాత్రగా బయలుదేరి వెళ్లనున్న రైతులు హైదరాబాద్ వరకు వెళ్తారా లేక మధ్యలోనే పోలీసులు అరెస్ట్ చేస్తారా అన్న టెన్షన్ నెలకొంది. రైతులు పాదయాత్రగా బయలుదేరడంతో హైదరాబాద్ నాగ్పూర్ 63వ నెంబర్ జాతీయ రహదారిపై భారీగా పోలీసులు మోహరించుకున్నారు. గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే పసుపు, ఎర్రజన్న పంటలను కొనుగోలు చేయాలన్న డిమాండ్తో రైతులు ఇప్పటికే 2 పర్యాయాలు ఆందోళన దిగారు. నిన్న మహాధర్నా కూర్చున్నారు. ఎన్ని రోజులు ఆందోళన చేసినా ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే అవకాశం లేదన్న నిర్ణయంకి వచ్చిన రైతులు ఇక చివరి ప్రయత్నంగా చలో అసెంబ్లీ చేపట్టాలని నిర్ణయించారు. పాదయాత్రగా హైదరాబాద్ వెళ్లి తాడోపడి తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇంటికి 2 చొప్పున పాదయాత్రకు రావాలని రైతు కమిటీ నాయకులు సూచించారు. హైదరాబాద్ వరకు రైతుల పాదయాత్ర సాగుతుందా లేదంటే మధ్యలోనే అరెస్ట్ చేస్తారో చూడాలి. గాజువాకలో 7 గురిని పొట్టన పెట్టుకున్న రసాయనం ఏంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఆ ద్రావణం ఏంటో తేల్చేందుకు పరీక్షలకు పంపిన అధికారులు పెదవి ఇవ్వడం లేదు. ఒకే కాలనీలో ఒకే కులానికి చెందిన 7 గురు చనిపోయి మరో 9 మంది ప్రాణాలతో పోరాడుతున్నా ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇవాళ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే ఈ మరణాలపై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి ప్రజా సంఘాలు. ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలతో పాటు ఓ ప్రభుత్వ ఉద్యోగం డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ ద్రావణం ఏంటనే దానిపై ఇంతవరకు క్లారిటీ లేదు. కల్తీ సారా అంటే కేసు పెద్దదవుతుందనే ఉద్దేశంతో బాధితులు సైతం భయపడ్డారు. వీళ్లు సేవించింది కల్తీ సారానా లేక మరేదైనా మత్తు పదార్థమా అన్న కోణంలో కలెక్టర్ వివరాలు సేకరించారు. అయితే ఇది మిథైల్ ఆల్కహాల్గా అంచనా వేస్తున్నారు. మొత్తానికి దీన్ని ఇండస్ట్రియల్ కెమికల్గా గుర్తించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు కలెక్టర్. ఈ ద్రావణం శాంపుల్ను ల్యాబ్కు పంపారు. రిపోర్టులు వచ్చాక ఘటనకు గల అసలు కారణాలు తెలుస్తామన్నారు. మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాను ప్రశ్నించడంపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఇవాళ వాద్రా ఈడీ ఎదుట హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈడీ ఇంట్రాగేషన్పై స్టే ఇవ్వాలని కోరుతూ వాద్రా వేసిన పిటిషన్ విచారణ కోర్టు 2 మార్చి వాయిదా వేసింది. అయితే గతేడాది వాద్రా కార్యాలయాలపై చేసిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల సాఫ్ట్ హార్డ్ కాపీలను 5 రోజుల్లోగా వాద్రాకు అప్పగించాలని సీబీఐ ప్రత్యేక జడ్జి ఈడీని ఆదేశించారు.
వాద్రా ఓ మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారు. విదేశాలలో అక్రమాస్తుల కొనుగోలు, రాజస్థాన్ బిక్నీర్లో భూ కుంభకోణం కేసుల్లో వాద్రా పాత్రపై దర్యాప్తు జరుగుతోంది. తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రతీకారంతో జరుగుతున్న తంతు అని వాద్రా ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వియత్నాం వేదికగా ఇవాళ మరోసారి భేటీ కాబోతున్నారు. ఇప్పటికే నార్త్ కొరియా నుంచి రైల్లో ప్రయాణిస్తున్న కిమ్ చైనా మీదుగా వియత్నాం చేరుకుంటారు. గతేడాది సింగపూర్లో తొలిసారి భేటీ అయిన ట్రంప్ కిమ్లు అణ్వాయుధాలను వీడి శాంతియుత మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు జరగబోయే రెండవ భేటీలో అణు నిరాయుధీకరణపై చర్చించబోతున్నారు. హనోయ్లో 2 రోజుల పాటు చర్చలు జరుగుతాయి. కిమ్ ట్రంప్ భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సింగపూర్ భేటీకి ముందు ఎన్నో అనుమానాలున్నా భేటీ ఫలితంగా పాజిటివ్ రావడంతో ఇప్పుడు హనోయ్ మీటింగ్పై అంచనాలు పెరిగిపోయాయి. సింగపూర్ మీటింగ్ తర్వాత కిమ్ ట్రంప్కు లవ్ లెటర్స్ కూడా రాశారు. కిమ్తో ప్రేమలో పడిపోయానని ట్రంప్ కూడా ప్రకటించారు. దీంతో ఈసారి మీటింగ్లో తప్పకుండా పురోగతి ఉంటుందని భావిస్తున్నారు. ఉత్తర కొరియా దగ్గరున్న అణ్వాస్త్రాలు ధ్వంసం చేస్తే ఆంక్షలు ఎత్తేయడంతో పాటు అన్ని విధాలా సహకరిస్తామని అమెరికా చెబుతోంది. కిమ్ దీనికి సానుకూలంగా ఉన్నా రెండు వైపులా సమాంతరంగా పురోగతి ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఒకేసారి అణ్వస్త్రాలన్నీ నాశనం చేయలేమని వాదిస్తున్నారు. ఇప్పటికే హనోయ్లో హడావుడి మొదలైపోయింది.